రాష్ట్రంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం వాలంటీర్లు స్ఫూర్తిదాయకమని నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు కొనియాడారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సచివాలయం 2, 3, 4 సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మండలంలోని నిరుపేదలకు వలస కూలీలకు 150,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు నగర పంచాయతీ కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కమిషనర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థని స్థాపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. చాలీ చాలని జీతాలతో పనిచేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని అభినందించారు. ఇలాంటి వాలంటీర్ వ్యవస్థలో తాను కూడా పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో సచివాలయ సిబ్బంది 2, 3, 4 సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు, ముఖ్యంగా 52 మంది వాలంటీర్లు, 400 మంది కూలీలు మరియు వలస కూలీలు, ఎవరైతే ఈ కోవిడ్-19 వైరస్ సందర్భంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి 150,000 రూపాయలతో 400 కిట్లు, 11 రకాల వస్తువులు పెద్ద మనసుతో వాలంటీర్లుగా ఉండి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఇలా 400 మందికి, బహుశా రాష్ట్రంలోనే ఇది మొదట అనుకుంటాను, చక్కగా ఈ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. 2, 3, 4 సచివాలయానికి సంబంధించిన వాలంటీర్లు 52 మందికి కూడా. అదే కాదు, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పనిచేస్తున్న 158 మంది వాలంటీర్లు ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి ఆదర్శంగా పనిచేస్తున్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాంటి వాలంటీర్లు ఇచ్చిన ముఖ్యంగా నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామంలో, మల్లారెడ్డి గారు, సురా శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఇట్లాంటి మంచి సిబ్బందిని నాకు ఇచ్చినందుకు వారికి కూడా గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు మన ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పిల్లల్ని చూస్తుంటే మాకు ఇంకా స్ఫూర్తి, ఇంకా పనిచేయడానికి నాకు హుషారుగా ఉన్నది. ఇలాంటి పిల్లల్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను, నన్ను కాదు వాళ్ళు ఆదర్శంగా తీసుకోవడం, ఇలాంటి బిడ్డను చూసిన తర్వాత ఇంకా సంతోషంగా ఉన్నది. అందరు వాలంటీర్లు రాష్ట్రంలో ఇదే విధంగా ముందుకు రావాలా, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర, ఇవ్వగల శక్తి ఉండే వాళ్ళ దగ్గర, వాళ్ళే కానీ ఎలా చేస్తున్నారో పిల్లలు ఈ విధంగా 150,000 రూపాయల వస్తువులు, ఈరోజు ఇక్కడ 11 వస్తువులు చక్కగా 10 కేజీలు ఉంది వెయిట్ ఒక్కొక్కటి చూస్తే, అవి ఇచ్చారంటే ఫుడ్ ఒక 1 వీక్ పాటు ఆ వలస కార్మికులకు కానీ కూలీలకు పనికొస్తుంది. వాళ్ళ అభినందనలు తెలియజేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 2, 3, 4 సచివాలయానికి సంబంధించి ఆ సిబ్బందితో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు 52 మంది ఈ 3 సచివాలయాలు ఉన్నారు. వీరు అందరు కలిసి రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకి, ఇతర వలస కూలీలకి వాళ్ళు నిత్యావసర వస్తువులు, పోతే ప్రొవిజన్స్, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యము కలిపి మొత్తం 160,000 రూపాయల నిధిని వాళ్ళు పోగు చేసి వాళ్ళందరికీ 400 కుటుంబాలకి వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు ఇది చాలా సంతోషించినటువంటి పరిణామం. మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కానీ ఇతర ఎక్కడైనా కూడా వాలంటీర్లు వాళ్ళకు వచ్చేది చాలా తక్కువ పరిమాణంలో ఉండేటటువంటి వాళ్ళకి సదుపాయం జీతం వస్తుంది. అటువంటి వాళ్ళు వాళ్ళు అందరు కలిసి ఈ విధంగా పేద ప్రజలకి సహాయం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం, అది గుర్తించాల్సిన విషయం కూడాను. అందరూ కలిసి ఇప్పుడు వీళ్ళందరికీ ఈరోజు పంపకం జరుగుతుంది. అందరికీ ఇళ్ళకి తీసేపై ఎవరెవరు ఇళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ అందరిని గుర్తించి వాళ్ళు నోట్ చేసుకొని ఉన్నారు. 400 మందిని వాళ్ళకి అందరికీ సహాయం అందజేస్తున్నారు.